पिता पुत्र पवित्रात्म नाममुन आमीन। सीएसएसए ज्ञानवाणि प्रजलकु स्वागतम। पुनीत अन्नम्म गारी नवदिना जपमुलो 9వ दिनमु ध्यानमु तम यंदु भक्ति उंडेडि वारलु वारिनि एदोक विन्नपम अडिगिरेनि ఆ వేడుదలకు సర్వేశ్వరుడు మిక్కిలి ఫలము దయచేయుదురు। అది ఎట్లంటే పునీత అన్నమ్మ గారు భూలోకమందుండగనే తమకొక పుత్ర సంతానం కావాలనని వేడుకొనినప్పుడు పునీత ఎఫిఫానియస్ రాసిన ప్రకారము వారి వేడుదల చేత దేవమాతయంతటి ఏకైక కుమార్తెను సర్వేశ్వరుడు వారికి దయచేసిరి। ఇక పరలోకములో వారి వేడుదలకు ఎంతో బలము కలదనుట నిస్సందేహము। క్రీస్తువులారా వారి వేడుదలకు గల బలము ఫలము మీరు సంపాదించవలనంటే వారి యందు అధిక భక్తిగా నుండు వారలతో మీరు కూడా నుండి ప్రయాసపడవలెను। మరియు పునీత అన్నమ్మ గారు తన యందు భక్తిగా నుండెడు వారల కొరకు వేడుకొనినప్పుడు అటువంటి వేడుదలతో దేవమాత తమ వేడుదలను చేర్చుదురు। అదెట్లనగా ఏదొకడు దొరను కన్న తల్లిని ఏదొక మనవిని అడిగిన దొరను కన్న తల్లి మౌనముగా నుండక తాను దాని కొరకు విన్నపము చేయును గదా। పునీత అన్నమ్మ గారును మనము చేసే కార్యములలో దానికంటే దేవమాతయు అధికముగా చేయును గదా। మోక్షరాగ్ని తమ తల్లి మీద అనేక మంది భక్తి నిల్చేలాగున ఉత్తమముగా నుండుటకు ఒక్కొక్కరు అడిగేడు మనవి పునీత అన్నమ్మ గారి వలన అనుకూలమగుటకు ఆ భక్తి పెంపొందించుటకు ఆమె మూలముగా ఫలించుటకు అడుగబడిన విన్నపమును అనుకూలము చేతురు। కాబట్టి పునీత అన్నమ్మ గారి వేడుదల వారి కుమార్తె సహాయము వలన ఫలము గలదిగా నగును। ఈ ధ్యానమును వినడి సోదరులారా అటువంటి పునీతుల మీద మీరు భక్తులుగా నుంటే మీకు కలుగు ఆపదలకు ఆందోళనలకు అవసరములకు భయపడక ఆమె శరణము వెతికి మీ కష్టం తొలగిపోవునట్లుగా ఆమెను విడువక ప్రార్థింపవలేను। పునీత అన్నమ్మ గారు తమపై భక్తిగా నుండి వారలకు గాను వేడుకొనినప్పుడు ఎవరిని వేడుకొందురు? తమ కుమార్తె యొక్క కుమారుని గదా వేడుకొందురు। ఇందువలన అటువంటి మనవిని వారి మూలముననే దయచేదురు। ఏదొకడు పిసును గొట్టిగా నుండినను ఒక తట్టు తన తల్లియు మరొక తట్టు తన తల్లిని కన్న తల్లి తన్ను అడిగిన వారలు అడిగిన వస్తువులను కష్టమైనా ఇచ్చుతుందా? యేసునాథునికి స్వాభావికముగా మితిమీరిన ఉదారత యుండుట వలన తమ దివ్య తల్లి యొక్క తల్లి అయిన పునీత అన్నమ్మ గారు తన యందు భక్తిగల వారలకు ఆమె యొక్క ప్రక్కన మనవి చేయుట వలన అటువంటి విన్నపము చేసునాథ స్వామి దయచేతురనటలో సందేహము లేదు। క్రీస్తువులారా పునీత అన్నమ్మ గారి మీద మీరు నిండు భక్తిగా నిండుట వలన ఈ సంగతి వినప్పుడు మిక్కిలి సంతోషించవలేను। ఇదేమగాక మీ నమ్మకం అంతయు పునీత అన్నమ్మ గారిని చూచి మీరు ఏదొక మనవి అడిగే సమయము వచ్చినని దానిని అడుగుటకు ముందు ఈ పునీతురాలెవరు? దేవమాత యొక్క తల్లి గదా। ఈమె యొక్క వేడుదల పరలోకములో బహుఫలము గలదిగా